మచిలీపట్నం లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగు మహిళా గళం కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, గుడివాడ టీడీపీ ఇన్ఛార్జి వెనిగండ్ల రాము, పామారు టీడీపీ ఇన్ఛార్జి వరలకుమార్ రాజా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. కొడాలి నాని వల్లభనేని వంశీని తరిమి కొట్టేలా తెలుగు మహిళా విభాగం అహర్నిశలు కృషి చేస్తుందని వెనిగండ్ల రాము చెప్పారు. తెలుగు మహిళల పోరాటం తమకు ఎంతో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. గుడివాడలో ఈసారి టీడీపీ జెండా ఎగరవేసి నారా భువనేశ్వరికి కానుకగా ఇచ్చేందుకు తెలుగు మహిళలందరూ తమకు అండగా నిలవాలని వెనిగండ్ల రాము కోరారు. ఇంటికి పంపిద్దామా, కనపడకుండా చేద్దాం, మళ్ళీ జీవితంలో గురివారంలో మంచి ఫేస్ కానీ మంచి కానీ కనబడకుండా చేద్దాం, అందరికి అందరూ రెడీ అవ్వడం మనందరం బోనమ్మకి బహుమతిగా వెళ్తాం గురివారం అందరూ రెడీ అయ్యాను మన పైగా నేను వీటన్నిటితో పాటు రాజకీయాలకు అపార్థిగా అంటే రాజకీయాలు కాకుండా గురువారు కానీ మిగతా మహిళలందరికీ ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆడపిల్లల్ని చదివించండి, వాళ్ళు కాలం మీద వాళ్ళు నిలబడేట్టుగా. రాష్ట్రంలో ఎటువంటి మహిళల పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, మరీ ముఖ్యంగా ఈ కృష్ణా జిల్లా గుడివాడలో ఆడబిడ్డలని అర్థనగ్నంగా చూపించి క్యాషినోలు నిర్వహించేటువంటి ఒక నీచ సంస్కృతి ఉన్నటువంటి మాజీ మంత్రికి ఇక్కడ గుడివాడ మహిళలు ఏ విధంగా రేపు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు అనే దానికి చాలా మనందరం కూడా సంసిద్ధంగా పని చేయాలి. ఏదైతే రాష్ట్రంలో ఈ రోజు మహిళలకు రక్షణ ఉందా, మీరందరూ చూశారు 40 మంది డ్వాక్రా మహిళలు ఉంటే, అలాగే మన అంగన్వాడీలు రోడ్డు మీదకి వచ్చి, అలాగే ఏదైతే రాజధాని మహిళలు రోడ్డు మీదకి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బూటుకాళ్ళతో తన్నించి మహిళల్ని ఏ విధంగా అగౌరవపరిచింది అనే దానికి మనందరం కూడా చూస్తా ఉన్నాం. మనందరి అంతిమ లక్ష్యం ఒక్కటే, తెలుగుదేశం పార్టీని విజయ